नमस्ते वेलकम टू गुल्टे डॉट कॉम इप्पुडु तेलुगुलो नंबर वन टॉक शो एदी अंटे मरो माट लेकुंडा अनस्टॉपेबल पेरु चेप्पियोच्चु ओटीटी लो टॉक शो एंटी अंदुलोनू बालय्य होस्ट एंटी एवरु चूस्तारु ई शो अन्न वाळ्ळंता कूडा इप्पुडु आ षोकु वस्तुन्न रेस्पॉन्स चूसी आश्चर्यपोतुन्नारु अला प्रश्निंचिन वाळ्ळु कूडा आ षोकु अडिक्ट अयिपोतुन्नारु आ स्थायिलो षोकु रेस्पॉन्स तीसुकोच्चारु मेकर्स బాలయ్య రెండో సీజన్ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ తొలి ఎపిసోడ్లోనే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్లను అతిథులుగా తీసుకొచ్చి సంచలన విషయాలపై చర్చతో షో లెవెలే మార్చేశారు. తర్వాత విశ్వక్ సేన్ సిద్ధు జొన్నలగడ్డ జోడీ కూడా బాగానే సందడి చేసింది. వచ్చే వారం అడ్విశేష్ సర్వానంద్ జోడీ హంగామా కూడా బాగానే ఉన్నట్లుంది. కాగా ఇప్పుడు ఈ షోలో పాల్గొనే కొత్త గెస్ట్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ తెలంగాణ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్స్టాపబుల్ లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకప్పుడు అన్న జైల్లో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు 2000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసిన షర్మిల తర్వాత జగన్ తనకు అన్యాయం చేశాడన్న కారణంతో ఆయన నుంచి దూరంగా వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టింది. జగన్ ఎప్పుడు బద్ద శత్రువుగా భావించే ఏబిఎన్ రాధాకృష్ణకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపింది. ఇటీవలి పరిణామాలు చూసినా జగన్ కు షర్మిలకు పడట్లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్ ను కొంతమేర తన రాజకీయ ప్రయోజనాలకు కూడా ఉపయోగించుకుంటున్న బాలయ్య షర్మిలను షోకు తీసుకొచ్చి జగన్ ను టార్గెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షో చివరి ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా వస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ వచ్చినా జగన్ ను టార్గెట్ చేస్తారని వేరే చెప్పాల్సిన పని లేదు. అంతకంటే ముందు నిజంగా షర్మిల వచ్చేట్లయితే జగన్ మీద ఎలాంటి బాంబులు వేస్తుందో తమ కుటుంబ కలహాల గురించి ఏం చెప్తుందో చూడాలి. మరి షర్మిల ఈ షోకు రావడం నిజమే అయితే మరికొన్ని రోజుల్లోనే దీని గురించి అధికారిక సమాచారం బయటికి వచ్చేయచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం gulte.com ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.